యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. మొదటి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులు ఊహించిన దానికంటే బాగా ఉండడంతో ఎంజాయ్ చేస్తున్నారు. నాగశ్వన్ డైరెక్షన్ సూపర్ అంటూ చెబుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సహా హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది ఈ మూవీ. ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్ గురించి నాగశ్వన్ సీక్రెట్గా ఉంచారు. కొందరు స్టార్లు కూడా ఉన్నారనే విషయాన్ని మొదట దాచిపెట్టారు. ఇలా క్యారెక్టర్స్ను దాచడంతో కలికి మూపై ఇంకాస్త హెక్వ హైపు పెరిగిందని చెప్పాలి. అయితే నాగశ్వన్ సీక్రెట్గా ఉంచిన వాటిలో లార్డ్ కృష్ణ పాత్ర ఒకటి. సినిమాలో ఈ పాత్ర ముఖ్యమైనది కూడా. ఈ రోల్లో ఎవరు కనిపించారని చెప్పకుండా మీ అభిమాన హీరోలను ఊహించుకోండి అంటూ చెప్పనే చెప్పారు. దీంతో ఆన్లైన్లో చాలా కాలం ఉన్న మిస్టర్ వీడింది. అయితే కలికి చిత్రంలో ఈ పాత్రలో ఎవరు నటిస్తారన్నది సినీ అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో సందేహాలు అయితే మొదలయ్యాయి. దీంతో కలికి సినిమా మూవీ విడుదలవడంతో ఈ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్ర కొద్దిసేపటికే చూపించినప్పటికీ ఆ క్యారెక్టర్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే సరిపోతారని, అయితే కలికి చిత్రంలో నడిచినటువంటి శ్రీకృష్ణుని పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఊహించుకోవచ్చంటూ సినీ ప్రేక్షకులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా ఊహించుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారు. దీంతో కలికి మూవీలో శ్రీకృష్ణుని పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. అయితే అభిమానులంతా సోషల్ మీడియాలో అలా ఇలా పోస్టులు పెట్టారో లేదో, శ్రీకృష్ణుని పాత్రను నటించింది ఎవరన్నది సోషల్ మీడియాలో అయితే క్లారిటీ చేశారు. సినిమాలో కూడా శ్రీకృష్ణుని పాత్ర చేసిన ముఖాన్ని సరిగ్గా చూపించలేదు. అయితే మొత్తానికి అతనెవరో తెలిసిపోయింది. హీరో సూర్య నడిచిన ఆకాశమనే హద్ర సినిమాలో హీరోకు స్నేహితుడు క్యారెక్టర్లు చేసిన కృష్ణ కుమారే కలికిలో కృష్ణుని పాత్ర చేశారు. సూర్య మూవీలో కృష్ణకుమార్ పైలట్గా కనిపించారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే ఇలాంటి సినిమాలు లార్డ్ కృష్ణగా నటించడం గొప్ప ఘోరంగా భావిస్తున్నానంటూ తెలియచేయడం జరిగింది కృష్ణకుమార్. ఇక ఈ పాత్రకు తమిళ నటుడు అర్జున్ దాస్ అందించిన వాయిస్ ఓవర్ కూడా మరో హైలైట్గా నిలిచిందని చెప్పవచ్చు. కృష్ణకుమార్ విమర్శలు ప్రశంసలు పొందుతున్నారు ఈ చిత్రంలో నటించడంతో. ప్రస్తుతం అతను సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఎవరు ఊహించిన విధంగా ఆర్జీవి రాజమౌళిని కూడా నాగశ్వన్ కలికిలో నటులుగా చూపించారు. అంతేకాకుండా కలికి చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి వారు కూడా నటించారు. కొన్ని సెకండ్ల పాటు ఈ క్యారెక్టర్లు కనిపించినప్పటికీ అద్భుతమని చెప్పవచ్చు. అయితే మొత్తానికి కలికి చిత్రం ఆట ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో కలికి చిత్రం మరి ఎన్ని పాటలుగా ఉంటుందో తెలియాల్సి ఉంది మరి. ఏది ఏమైనప్పటికీ కలికి చిత్రం శ్రీకృష్ణుని పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే ఎంత బాగుంటుందని ఊహకందని విషయాలు అందరు భావించారు. కానీ ఆ క్యారెక్టర్పై క్లారిటీ రావడంతో ఎప్పటికైనా శ్రీకృష్ణుని పాత్రలో మహేష్ బాబు నటిస్తే బాగుండంటూ అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఊహించిన విధంగా ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారా అన్నది సందేహంగా మారింది. ప్రస్తుతానికైతే మహేష్ బాబు SSMB 29 చిత్రంతో రాజమౌళి డైరెక్షన్లో నటిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియనున్నాయి. కాగా కలికి మూవీ అయితే బ్లాక్ బస్టర్ విజయంతో రికార్డుల వేట మొదలుపెట్టేసిందని చెప్పవచ్చు. రికార్డ్ కలెక్షన్లు కూడా కొల్లగొడుతుంది. మరి కలికి చిత్రంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే లాంటి లేటెస్ట్ వివరాల కోసం మా ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం మరొకటి. థ్యాంక్ యూ.